హాయ్ వివర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నటి లావణ్య త్రిపాఠి. తన మొదటి సినిమాతోనే నటన ద్వారా పెద్ద ఎత్తున అభిమానులు సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ వచ్చారు. ఇలా హీరోయిన్గా వరుస సినిమాలతో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ అంతరిక్షం అంటే సినిమాలతో నటించారు. ఈ సినిమాల సమయంలోనే ఈమెతో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి లావణ్య వరుణ్ వీరి ప్రేమ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేసి ఎంతో ఘనంగా వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నవంబర్ 1వ తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తాను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలుగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టారు. అయితే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె తన ఇంటి పేరును కూడా మార్చుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఖాతాలలో లావణ్య త్రిపాఠి ఉన్నటువంటి ఈమె పేరు పక్కన కొనిదల పేరును చేర్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈమె తన పేరు పక్కన కొనిదల పేరును జత చేసి లావణ్య త్రిపాఠి కొనిదలగా మారిపోయారు. ఈమె కేవలం ఇన్స్టాగ్రామ్ పేజ్లో మాత్రమే తన పేరును మార్చుకున్నారు, కానీ మిగిలిన ఫేస్బుక్, ట్విట్టర్ లావణ్య త్రిపాఠి అని మాత్రమే ఉంది. ఇలా పెళ్లి చూసుకున్న తర్వాత తన ఇంటి పేరును మార్చుకోవడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమె ఇన్స్టాగ్రామ్ పేజ్ వైరల్ చేస్తున్నారు. ఇక ఉపాసనా కామినేనిగా ఉన్నటువంటి ఈమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఉపాసన కొనిదేలుగా తన పేరును మార్చుకున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.